డబ్బులు వసూలు చేయడం చాలా దారుణమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తాంతియ కుమారి అన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షులు శైలజానాథ్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు తాంతియా కుమారి పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శాంతిరాజు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జన జాగరణ అభియాన్ యాత్ర పట్టణంలో నిర్వహించారు. తులసి థియేటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు తాంతియా కుమారి మాట్లాడుతూ ఓటీఎస్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని, పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, నిత్యావసర సరుకుల ధరలు వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలు నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని ఆమె అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు జన జాగరణ అభియాన్ యాత్ర చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఇన్ఛార్జ్ దాదాసాహెబ్, జిల్లా ఉపాధ్యక్షులు జోసఫ్, గూడూరు మండల అధ్యక్షులు ఫిరోజ్ బేగ్, జిల్లా ముస్లిం సెల్ అధ్యక్షులు షేక్ చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు తాంతియా కుమారి హాజరైన పట్టణంలోని ఏ నాయకుడు, కార్యకర్త పాల్గొనలేదు. అంతేకాక అంతకుముందు జరిగిన ఈ కార్యక్రమంలో కూడా వీరెవరూ పాల్గొనలేదు. రేట్లను పెంచి ఒక పక్క ప్రజలను మోసం చేస్తూ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి, వంట గ్యాస్ ధరలు పెంచి, నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలను భ్రమలో ఉంచి ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దళారీ యొక్క విధానాన్ని మేము ప్రజలకు చైతన్యవంతులు చేసి చెప్పడానికి మరి ఇవాళ ఈ చైతన్య యాత్ర మొదలు పెట్టాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానం ఎట్లుందంటే ఒక చేత ఇచ్చి ఒక చేత తీసుకునే విధంగా ఉంది. ఒక పక్క జిఎస్టి పెట్టి ప్రజల్ని ఎత్తి మీద ముట్టుకాయలు వేస్తూ, ఒక పక్క యువతకు ఉద్యోగాలు లేకుండా అన్ని వ్యవస్థల్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక అనిశ్చిత పరిస్థితి యువత మహిళాంగం ఎదుర్కొంటా ఉన్నారు. మహిళలు డ్వాక్రా గ్రూపులు అంటూ ఉన్నారు. వాళ్ళ డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటా ఉంది. ఇవాళ ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అది అయితే దాన్ని ఎప్పుడో 83 సంవత్సరంలో నుండి ఇచ్చిన ఇళ్ల స్థలాలకి ఇవాళ మీరు 10,000 కట్టండి, మీకు హక్కు కల్పిస్తా ఉన్నారు. 20 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలున్నా 7 సంవత్సరాలున్నా ఏ స్థలానికైనా హక్కు ఆటోమేటిక్ గా చట్ట ప్రకారం వాళ్ళకు వస్తుంది. వారం నుండి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఈ యొక్క జనజాగరణ యాత్ర అనేది మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఏబిసిసి ఆధ్వర్యంలో ఇది కొనసాగడం జరుగుతూ ఉంది. అలాగే ఏఐసిసి యొక్క అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి ఈ యొక్క సహకారంతో సలహాలతో ఈ యొక్క యాత్ర అనేది కొనసాగడం జరుగుతుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేడు మన యొక్క భారతదేశ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతగా బాధపడుతున్నారో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వలన ఎంతగా బాధపడితే తెలిసిన విషయమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిత్యావసర వస్తువుల మీద ధరలు పెంచుకుంటూ పోతుందో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమి పట్టనట్టు నిన్నకుండి అలాగే కామ్ముకుంటూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సహకారం ఇస్తుందే కానీ ఏ విధంగా ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకొని నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా సహకరించట్లేదు. ఈ యొక్క గ్యాస్ ధర పెరిగిపోయింది నాయన, మా యొక్క వంట చేసుకోలేకపోతున్నాం, ఆకలి సాగులు చేస్తున్నాం, మా బాధలు గమనించండి అని ప్రజలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటుంటే ఈ యొక్క జగన్ వైసీపీ ప్రభుత్వం ఏం చెబుతుంది, ఈ గ్యాస్ అనేది మా చేతుల్లో లేదు, అది మాకు సంబంధించింది కాదని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే పెట్రోల్ ధర, డీజిల్ ధర. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సుప్రభాతం ఆడియో ఆవిష్కరణ జరిగింది. మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సుప్రభాతాన్ని ఆవిష్కరించారు. సుప్రభాతాన్ని రచించిన కళారత్న కాశీ కవి డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గురువారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ జీవీడిఎన్ లీలాకుమార్ ఆధ్వర్యంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు చేతుల మీదుగా సుప్రభాతాన్ని ఆవిష్కరించారు. మైక్ ను ఆన్ చేసి కడవకొల్లు ప్రారంభించారు. శ్యామలానందను, నరసింహారావు, లీలాకుమార్ తో పాటు ఆలయ పండితులు శ్యామలానందను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఏ
వచ్చే ఏడాది మే నాటికి టిట్కో గృహాలు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్ తెలిపారు. వచ్చే ఏడాది మే నాటికి టిట్కో గృహాలు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్ తెలిపారు. టిట్కో గృహ లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వీటిలో 300 చదరపు గజాలకు సంబంధించి 32 కోట్ల రూపాయల రుణం ప్రభుత్వం టిట్కోకు చెల్లించిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 300 గజాల గృహం 1 రూపాయికే రిజిస్ట్రేషన్ చేస్తారని అన్నారు. 360 మరియు 450 గజాల గృహ లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని, మిగిలిన మొత్తం బ్యాంకు రుణం పొందవచ్చని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు తంటిపూడి కవిత, లంకా సూరిబాబు, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ చింతా మౌనిక, బ్యాంక్ అధికారులు, మెప్మా అధికారులు పాల్గొన్నారు. 2304 ఇళ్ళు మనం మచిలీపట్నంలో చేస్తున్నాం. ఈరోజు 300 చదరపు అడుగుల ఇల్లు కట్టే లబ్ధిదారులందరికీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మరి రాష్ట్రమంతా పర్యటన చేస్తున్న సందర్భంగా టిట్కో గృహాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క అక్కా చెల్లెళ్ళందరికీ కూడా 300 చదరపు అడుగులకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 265,000 రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారుడికి కట్టమని ఒక జీవో ఇస్తే, ఇదే మచిలీపట్నం కార్పొరేషన్లో ఉన్న లబ్ధిదారులైన 1,300 మంది మీద 32 కోట్ల రూపాయల్ని భారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటూ మీకు రూపాయిగా ఇల్లు అందించిన ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. అయితే అలాగే ఒక్క మీ మచిలీపట్నంలో కాదు, ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 146,000 యూనిట్లు 300 SFPV సుమారుగా 3,800 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం అని నిరూపించడంలో 300 కానీ కట్టిన ప్రతి లబ్ధిదారులు నష్టపోకూడదని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇళ్లకు సంబంధించి ప్రతి ఒక్క అమౌంట్ని ఈ సంస్థకు చెల్లించడం జరిగింది. ఎందుకంటే ప్రతి పేదవాడు ఇల్లు లేకుండా బాధపడకూడదు అనే ఉద్దేశంతో మనకి ఇల్లు ఉంటే గృహం అనేది మన చిరకాలిక వాంఛ కాబట్టి ఆ కోరిక నెరవేర్చాలి ప్రతి పేదవాడికి అనే ఉద్దేశంతో మన టిట్కో ఇళ్ల సంస్థకు కానీ దేనికైనా మన ఆ సంస్థ తరఫున మనకి పే చేసినటువంటి డబ్బులని మన గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. కాకపోతే ప్రతి లబ్ధిదారుకి ఒకే అమౌంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఖర్చు ఎక్కువ అవుతున్న కారణంగా ప్రతి ఒక 430 స్క్వేర్ ఫీట్ కానీ 360 స్క్వేర్ ఫీట్ కానీ అమౌంట్ పై ఖర్చు అంటే ప్రతి ఒక్క లబ్ధిదారునికి 6 లక్షలు దాటి ఉన్న ఇళ్ళకి అమౌంట్ మనల్ని కట్టుకోవాల్సిందిగా కోరినా కాబట్టి ఆ అమౌంట్ మనకి బ్యాంకర్స్ ద్వారా మనకి ఆ లోన్ ఒక అమౌంట్ వచ్చి మన నెల నెల ఆ అమౌంట్ కట్టుకునే విధంగా ఒక జీవో వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో మాత్రమే లబ్ధిదారుల నుంచి
అది బ్యాంక్ రుణం రూపాన వసూలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజున G+3 లాంటి నిర్మాణాన్ని కూడా లాభదాయకంగా ప్రజలకు చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం అలాగే ఆయన ఎన్నికల వాగ్దానం ఇచ్చినట్టుగా 300 సెఫ్టీతో అంటే కేవలం 1 బెడ్రూమ్ హౌస్ ని పూర్తి ఉచితంగా కేవలం 1 రూపాయికి రిజిస్ట్రేషన్ చేస్తానని ఒక నిర్ణయం ఆయన తీసుకున్నారు నిజంగా అటువంటి నిర్ణయాన్ని తీసుకొని కొన్ని కోట్ల రూపాయల మేర దాదాపుగా సింగిల్ బెడ్రూమ్ 300 సెఫ్టీ తీసుకున్న వాళ్ళు మచిలీపట్నంలో 1300 మంది ఉన్నారు 1300 మందికి ఇంచుమించుగా ఇంత ముందు మా చైర్మన్ గారు లెక్క కట్టి చెప్పారు 32 లక్షల రూపాయలు అక్షరాల 32 కోట్ల రూపాయల్ని మాఫీ చేసి పూర్తిగా ఉచితంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను 32 కోట్ల రూపాయలు కేవలం మా మచిలీపట్నంలో కేవలం మచిలీపట్నంలో ఉన్న 1300 మంది పేదలకు ఇట్లో గురించి అవగాహన ఉన్న వాళ్ళు తెలుసది అపార్ట్మెంట్ అమ్మేటప్పుడు పార్కింగ్ ఏరియాను కూడా అపార్ట్మెంట్ అసెప్టీలో కలుపుతాడు పార్కింగ్ ఏరియాను కూడా మన ఇంటి అసెప్టీతో పాటే కలిపి అమ్ముతాడు ఈ నెల 10వ తేదీన విజయవాడలో జరిగే జైబీన్ చిత్ర విశ్లేషణ కార్యక్రమానికి అందరూ హాజరవ్వాలని కేవీపీఎస్ పిలుపునిచ్చింది ఈ నెల 10వ తేదీన విజయవాడలో జరిగే జైబీమ్ చిత్ర విశ్లేషణకు అందరూ హాజరవ్వాలని కేవీపీఎస్ పిలుపునిచ్చింది జ్యోతిరావు పులే జ్ఞాన విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేవీపీఎస్ నాయకులు మాట్లాడుతూ జైబీమ్ సినిమాకు స్ఫూర్తిగా నిలిచిన మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరుగుతుందని అన్నారు పౌర హక్కుల అమలు సామాజిక న్యాయం అనే అంశంపై నిర్వహించే ఈ విశ్లేషణకు అందరూ హాజరవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు కొడాలి శర్మ బూర సుబ్రహ్మణ్యం రాజేష్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొంటారని అన్నారు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జరిగే ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వారు కోరారు చంద్ర అనేటువంటి న్యాయవాది అట్లాగే మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి చంద్ర గారు రేపు విజయవాడ ఈ సందర్భంగా మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా విచ్చేస్తున్నారు దీనికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కుల విశ్వ వ్యతిరేక పోరాట సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ప్రధానంగా జైబీఎం మూవీ అనేది ఆ రోజున జరిగినటువంటి 96లో జరిగినటువంటి యథార్థ గాథ ఒక గిరిజన హక్కుల కోసం జరిగినటువంటి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది ఆయన చంద్రు గారు న్యాయవాదిగా ఉంటూ 96,000 కేసులు పరిశీలించడం జరిగింది అట్లాగే న్యాయమూర్తిగా కూడా పనిచేస్తూ ఆయన ఎంత నిరాడంబర జీవితం గడిపి ఆ రోజున ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆ కారు అధికారిక భవనంగా ఉన్నటువంటి భవనాన్ని కారుని అన్నీ అక్కడ వదిలేసి సామాన్య ఒక కార్యకర్తలాగా ఆయన ట్రైన్లో ప్రయాణం చేయడం జరిగింది ఆయన చేసినటువంటి అనేక ఆయన చేసి ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి తరుణంలో అనేక జీవులు తీసుకురావడం జరిగింది అట్లాగే శ్మశానాలకు సంబంధించి కూడా దళితుల కోసం శ్మశానం వేరే వాళ్ళ కోసం శ్మశానం ఏంటని చెప్పి ఆ జీవులు అనేవి కూడా ఆ రోజున తీసుకొచ్చి పెద్ద ఎత్తున అమలు చేయడానికి అలాగే మహిళల హక్కుల కోసం అనేక కార్మిక చట్టాలను కూడా మార్పులు తీసుకొచ్చినటువంటి స్ఫూర్తిదాత ఆయన December 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవం అనేటువంటి జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగానే భారతదేశంలో కూడా మన పౌర హక్కులు అనేటువంటి హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు అనేటువంటి జరుపుకుంటున్నాం మానవ హక్కులతో పాటు సామాజిక న్యాయం కూడా జరుపుకుంటున్నాం దినోత్సవంగా సందర్భంగా మన తెలిసిన విషయం ఏంటంటే మనకు తెలుసు దాదాపు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ ఈనాడు మన రాజ్యాంగం ప్రసాదించినటువంటి మానవ హక్కులైనటువంటి ఉల్లంఘన జరుగుతుందన్నది తర్కణ మనకు తెలుసు మన స్టాన్ స్వామి సంబంధించినట్టు మనం చూసినట్టే 124A దేశద్రోహం కేసు పెట్టి దాదాపు వయోవృద్ధులైనటువంటి 85 సంవత్సరాలటువంటి పార్కిన్ వ్యాధితో చేతులు కాళ్ళు పోతూ ఉరుగుతున్న తరుణంలో బెడ్ మీద సంకెళ్ళు పెట్టి కట్టేసి ఆయనకి ఏంటంటే దేశద్రోహం నేరం అనేటువంటిది ఆయన మీద కేసు పెట్టడం జరిగింది కాబట్టి చాలా దురదృష్టకరం అలాంటి అనేక మంది దేశభక్తుల మీద కూడా ఈనాడు ప్రశ్నించిన వాళ్ళందరి మీద కూడా కేంద్ర ప్రభుత్వం మరి దేశద్రోహం కేసు పెట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగానే వాళ్ళ సినిమా కూడా చాలా అద్భుతమైనటువంటి చిత్రీకరించడం జరిగింది మనకి 1996లో మన తమిళనాడులో జరిగినటువంటి యథార్థ గాథ జరిగినటువంటి జరిగిన సందర్భంగా సదస్సు ఏర్పాటు చేయడం సందర్భంగా చంద్రు గారు అక్కడికి రావాల్సి వచ్చింది అనేక సదస్సులు జరిగితే అనేక మంది వస్తూ ఉంటారు ప్రత్యేకంగా జైబీఎం సినిమా మీద ఎందుకు విశ్లేషణ జరుగుతుందంటే ఈరోజు అనేక సినిమాలు వస్తూ ఉంటాయి
ఒక్కొక్క సినిమాలో మూడు ఫైట్లు ఉంటాయి, ఒక్కొక్క సినిమాలో ఐదు ఫైట్లు ఉంటాయి. సినిమా 30 మందిని చెప్పిన మన హీరో 90 మందిని కొడతాడు. ఇది ఫైట్ మనం ఈ మధ్యకాలంలో చూసిన సినిమా ఫైట్. కానీ వాస్తవంగా చూస్తే జై భీమ్ లాంటి సినిమా చూస్తే ఫైట్ అనేది ఎలా ఉంటుంది అన్నది రాజ్యాంగపరంగా ఫైట్ అనేది ఎలా ఉంటుంది, ఇలా చేయాలా అలా చేయాలన్న దాని మీద చాలా అద్భుతంగా చూపించారు సినిమాని. ఇదే సందర్భంలో ప్రజలకి రాజ్యాంగం ఏ రకంగా ఉపయోగపడుతుంది, పేదలకు ఎలా పనిచేస్తుంది, ఉన్నవాళ్ళకి ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ చాలా బాగా విశ్లేషణ చేశారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి సమాజానికి సంబంధించి తెలియని విషయాలు అనేకమైనవి తెలియజేసే వ్యక్తులు కొందరే ఉంటారు. వాళ్ళలో చంద్రు గారు ఒకరు. ఇటువంటి ఆయన మా మద్రాసు నుంచి మన జిల్లాకు వచ్చే సందర్భంలో ఆయన ఏం చెప్తాడా అని మనం తెలియని విషయాలు చాలా తెలుసుకుంటా. పోలవరంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే జోగ్రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు మండల పరిధిలోని పోలవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు పెడన ఎమ్మెల్యే జోగ్రమేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగా మధుసూదన్ రావు, జడ్పీటీసీ సభ్యులు వేముల సురేష్ రంగబాబు, మండల పార్టీ అధ్యక్షులు తలుపుల కృష్ణ, మోటేపల్లి రత్నారావు, రేమాల వెంకటేశ్వరరావు, ఆకూరి శ్రీను, కమ్ముల బోసు, మేడ అంజిబాబు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.